ఒంగోలులోని ప్రభుత్వ ఆసుపత్రిని ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందుబాటులో లేదన్న కోవిడ్ రోగులకు చెందిన బంధువులు రెండు రోజుల క్రితం నిరసన వ్యక్తం చేయడంతో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల యొక్క వివరాలను సూపరింటెండెంట్ శ్రీరాములను అడిగి తెలుసుకున్నారు. అలాగే మూడో వేవ్కు ఎదుర్కోవాల్సిన పరిస్థితులపై తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఉంటే అన్ని వస్తాయి కదా. డిపెండ్స్ ఆన్ మీ కాలేజ్లో సీట్ పెంచిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఎట్లా నేర్పిస్తారు వాళ్ళకి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ ఏమి ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని ఏపీఎస్ఎంఐటీసీ గారు మీరు వేరే హాస్పిటల్ ఇక్కడ హాస్పిటల్ కంపారిజన్ తయారు చేయండి. ఏ గవర్నమెంట్ హాస్పిటల్ బెస్ట్ హాస్పిటల్ ఇక్కడ ఈ స్టేట్లో ఒక టేబుల్ తయారు చేసి అక్కడ ఏమున్నాయి ఇక్కడ ఏమున్నాయి అని స్టడీ అదర్ హాస్పిటల్ సిమిలర్ హాస్పిటల్ ఆల్సో దే ఆర్ బెటర్ ఆర్ దే ఆర్ ఇన్ఫీరియర్ టు అస్. బెటర్ ఉంటే అట్లా ఎట్లా తీసుకెళ్ళాలి? గవర్నమెంట్ దగ్గర అడిషనల్ సపోర్ట్ అడగాలి. వాట్ ఎవర్ విల్ డూ దట్ విల్ ట్రై టు 12 అవర్స్ కూడా మంచిది. మీరు వచ్చారు, మీరు కొన్ని కేసు రాస్తారు కదా, ఇలాంటి కొన్ని క్రిటికల్ కేసుకి రాస్తారు. అటువంటి కేసెస్ ఇక్కడ డయాగ్నోసిస్కి ఎప్పుడు టైం ఇస్తారు? ఎంఆర్ఐ రెఫర్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? సేమ్ డే అయిపోతుంది. కోవిడ్ తక్కువ మంది ఉన్నారు, అలాగే హాస్పిటల్ ఎక్కువ మంది హెడ్ ఇంజరీ.
బాబు చూడండి ఇక్కడ మిస్టర్ గారు చేస్తారు అనుకుంటున్నాను.